మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనం అందరము మోకరించి ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరలోక మందున మా దేవ, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. మీ నామమునకు వేలాది వందనములు స్తోత్రములు తండ్రి. మీ యొక్క పాదములకు తండ్రి లెక్కలేనంటి స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రేమమయుడమైన దేవ, మీకు వందనములు. మమ్మల్ని ఇంకను కాచి కాపాడుతూ మమ్మల్ని మీ యొక్క రక్షణలో ఉంచినందుకు మీకు స్తుతులు తండ్రి. ఓ దేవ, మీ యొక్క వాక్యమును చదువుకొని చుండగా తండ్రి, మా మనోనేత్రమును వెలిగించి ప్రతి మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రాముఖ్యముగా తండ్రి, విన్న మాటలను చదువుకున్న మాటలను మా హృదయంలో భద్రం చేసుకొని పాపమునకు చోటివ్వకుండా పరిశుద్ధతను కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. మీలో అన్యూన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీద ఆధారపడి బ్రతికే నమ్మకాన్ని విశ్వాసాన్ని మేము పెంపొందించడకు మాకు విజ్ఞానమును దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, మా బుద్ధి మీద మా జ్ఞానం మీద ఆధారపడకుండా కేవలము మీ యొక్క ఆలోచనానుసారంగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఈ భూలోకంలో ఏదో సంపాదించుకొని దేని మీదనో మన మనసు పెట్టుకోకుండా తండ్రి, మీ మీదనే పూర్తిగా నమ్మకముతో మా బ్రతుకులను సాగించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధంగా బ్రతకడానికి శుద్ధ మనసుతో యథార్థమైనటువంటి క్రియలతో మా జీవితాన్ని చక్కపరచుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడును ఎల్లప్పుడును మా అందరికీ తోడుగా ఉండి నడిపించండి. బుద్ధి విజ్ఞానములతో బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి, ఎంతమంది అయితే కరోనా వ్యాధితో బాధపడుచున్నారో తండ్రి, దయచేసి మా పాపముల నిమిత్తము అందరినీ క్షమించి ఇదిగో దేవ, అందరికీ ఒక అవకాశాన్ని దయచేయండి. వారందరూ కూడా మీ యొక్క సన్నిధిని తెలుసుకున్నట్లు, మీ యొక్క మహిమను అర్థం చేసుకున్నట్లు వారి యొక్క వ్యాధిని రోగమును తీసివేసి స్వస్థతపరిచి వారి మనోనిత్రమును వెలిగించి మీ సన్నిధిలోనికి వారు వచ్చేలాగా సహాయం చేయండి. అలాగే మీ యొక్క వాక్యమును వారు అర్థం చేసుకొని ఈ ప్రపంచంలో మీరు తప్ప వేరొక దేవుడు లేడని అర్థం చేసుకునేలాగా వారికి మరి జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యరశ్మిని వర్షమును కురిపిస్తున్న దేవ, మీకు వందనములు. అయితే తండ్రి, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మహిమను అర్థం చేసుకునేలాగా సహాయం చేయమని, మా అందరికీ మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దాచుమయ జీవితాంతము
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతి పాడనయ జీవము నీవెనాగమ్యము నీవెనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెట దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీ వైతివి ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి పాత్రను మహిమతో నింపి మార్గము నీ వైతివి నీ చిత్తమే నాయందు నెరవేర్పవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నాయందు నెరవేర్పవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిందెను ఆశతు నీ పాడెలా స్తుతి గీతం నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చెయ్యి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము నీ దయలు నీడలు దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా జీవితాంతము గడిచిన వారంలో మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయం నుంచి 44వ అధ్యాయం వరకు మనము దేవుని వాక్యమును చదువుకున్నాము.
ఈ యొక్క సమయంలో ఒకసారి మనము చదువుకున్న విషయాలను మనం జ్ఞాపకము చేసుకొని తదుపరి మనము ఈరోజు వాక్యమును చదువుకుందాము. మొదటిగా 40వ అధ్యాయంలో మనము దేవుని సందేశము, సువార్త సందేశము గురించి, బాప్తిసమిచ్చు యోహాను సందేశం గురించి, అపోస్తులుల ప్రసంగము, సాటి లేని సర్వశక్తిమంతుడగు దేవుడు బలహీనులకు శక్తినిచ్చడము మనము 40వ అధ్యాయంలో చదువుకున్నాము. తర్వాత 41వ అధ్యాయంలో దైవజనులలో ఉన్నటువంటి సంబంధములో తన కరుణాపూర్వకమైన కాపుదలను గురించి దేవుడు సెలవివ్వడము, తర్వాత విగ్రహములు అనేవి నిష్ప్రయోజములు, విగ్రహములు ఎంత మాత్రమూ పూజింపబడకూడదు, దేవుడు అనేవాడు ఒక్కడే, అది సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయనే అని మనకు తెలియజేయడం జరిగింది. తర్వాత 42వ అధ్యాయంలో తగ్గింపునకు మరియు స్థిరత్వమునకు గల క్రీస్తును జనుల ఎదుట తెలియజేయడము, అతనితో ఉన్న దేవుని వాగ్దానము, తదుపరి దేవునిని స్తుతించాలన్న బోధనను మనము ఈ యొక్క అధ్యాయంలో మనము చదువుకున్నాము. 43వ అధ్యాయంలో తన వాగ్దానముల ద్వారా దేవుడు ఇజ్రాయేలును ఓదార్చడము, బబులోను నాశనము ప్రవచింపబడము, దేవుని జనుల విడుదలను గూర్చి దేవుడు వారికి జ్ఞాపకము చేయడము మనము 43వ అధ్యాయంలో మనము చదువుకున్నాము. 44వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలను ఓదారుస్తాడు మరియు విగ్రహముల గురించి మరొక్కసారి అవి ఎందుకు పనికిరానివి, వాటిని పూజింపకూడదని ఈ యొక్క అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తాడు దేవుడు. అంతేకాకుండా తన కరుణలో ఆశ్రయించుటకు దేవుడు ఇజ్రాయేలులకు బోధన చేయడం కూడా మనము ఈ యొక్క అధ్యాయంలో మనము చదువుకుంటాము, క్షమించాలి చదువుకున్నాము. ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యమును మనము ఇప్పుడు చదువుకుందాము. ఈరోజుకు నియమింపబడినటువంటి దేవుని పాఠ్యభాగం ఏమనగా, ప్రవచనాల గ్రంథమైనటువంటి యెషయా గ్రంథము 45వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మనము ఈరోజు చదువుకుందాము. మీ దగ్గర ఉన్నటువంటి దేవుని గ్రంథములను దయచేసి మీరు తీసి నాతో పాటు దేవుని వాక్యమును చదవాలని నేను కోరుకుంటున్నాను. 45వ అధ్యాయంలో ఏ సంగతులను మనము ఇప్పుడు చదువుకోబోతున్నామో ఒకసారి మనము చూసుకుందాము. మొదటవ వచనం నుంచి 4వ వచనం వరకు దేవుడు తన జనుల కోసము కోరేషుకు సెలవివ్వడము, 5వ వచనం నుంచి దేవుడు తన సర్వశక్తిని దృఢం చేసి చెప్పడము గురించి, మరియు 22వ వచనం నుంచి సకల జాతులలోనికి దేవుని రక్షణ వ్యాపించును అన్న ప్రవచనము కూడా మనము ఈ యొక్క అధ్యాయంలో మనము చదువుకుంటాము. ఈ యొక్క సమయంలో మనము మొదటి వచనం నుంచి 45వ అధ్యాయమును మనము చదువుకుందాము. దయచేసి మీ మనసుని ఇక్కడే కేంద్రీకరించి నాతో పాటు దేవుని వాక్యమును చదవాలని కోరుకుంటున్నాను. మొదటి నుంచి, అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో
ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడ అయిన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను స్థిరపరిచి తిని. యెహోవాను, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలగజేసిన వాడను, సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే. యెహోవాను, నేను వీటన్నిటినీ కలగజేయువాడను. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు వీడి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మెలిపించును గాక. యెహోవానగు నేను దాన్ని కలగజేసి తిని. మట్టి కుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. జిగటి మన్ను దాని రూపించువానితో నీవేమి చేచున్నావని అన్నదగున, వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగున, నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్త కార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలగజేసిన వాడను నేనే. దానిమీదనున్న నరులను నేనే సృజించి తిని. నా చేతులు ఆకాశములను విశాలపరిచెను. వాటి సర్వసమూహములకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. నీతిని బట్టి కోరేషును రేపి తిని. అతని మార్గములన్నీ సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును. క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చు కొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తీల కష్టార్జీతమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సిబాయిలను నీ యొద్దకు వచ్చి నీవారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. సంకేళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునూ లేడు. ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచూ నీకు విన్నపము చేసెదరు. ఇజ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగు పరుచుకొను దేవుడవై ఉన్నావు. విగ్రహములు చేయవారు సిగ్గుపడిన వారైరి. వారందరూ విస్మయము పొందినవారు. ఒకడును మిగలకుండా అందరును కలవరపడుదురు. యెహోవా వలన ఇజ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు కెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను.
ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాటలాడలేదు. మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేవాడను. తెలియజేవాడనగు యెహోవాను నేనే. కూడిరండి జనములలో తప్పించుకొని వారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపలేని దేవతకు మొరపెట్టవారికి తెలివిలేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడనగు వాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి ముఖాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు. నేను నా పేరట ప్రమాణము చేసినాను, నీతిగల నా నోటి మాట బయలుదేరినది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గుర్చి చెప్పుదురు. ఆయన ఎద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇజ్రాయేల్ సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. 46వ అధ్యాయము. బబులోనులో విగ్రహములను రక్షించుటకు చేతకానివి అని తెలుసుకుందాము. 3వ వచనం నుంచి, దేవుడు తన జనులను అంతం వరకు సంరక్షించును అన్న విషయమును, 5వ వచనం నుంచి, విగ్రహములను దేవునితో సమానముగా చూచుట సాధ్యము కాదు అని ఈ యొక్క సంగతులను మనము 46వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. 46వ అధ్యాయము మొదటి నుంచి, బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మేతలు సొమ్మసిల్లి పశువులకు భారముగానున్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకోలేక కొనలేక తామే చెరలోనికి పోయినవి. యాకోబు ఇంటివారలారా, ఇజ్రాయేలు ఇంటివారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయివారును, వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలికి కూలికి పిలుతురు. వారు భుజం మీద దాని నెక్కించుకొందురు, దాని మోసుకొని పోయి తగిన చోట నిలబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు. దీని జ్ఞాపకము చేసుకుని ధైర్యముగా నుండి అతిక్రమము చేయువారలారా, దీని ఆలోచించుడి.
చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనిడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడను లేడు. నా ఆలోచన నిలిచిననియు, నా చిత్తమంతయు నెరవేర్చు కొనదననియు చెప్పుకొనుచు, ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశంలో నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను. ఉద్దేశించి ఉన్నాను, ఫలపరచదను. కఠిన హృదయ నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండా నియమించుచున్నాను. ఇజ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. 47వ అధ్యాయంలో బబులోను యొక్క కనికరము లేని క్రియల మూలముగా, అహంకారము మూలముగా బలమైన దేవుని న్యాయ తీర్పు ఆమె మీదకు వచ్చును అన్న విషయమును మనము ఈ యొక్క అధ్యాయంలో చదువుకుంటాము. మొదటి నుంచి 47వ అధ్యాయము. కన్యకే అయిన బబులోను క్రిందకి దిగి మంటిలో కూర్చుండుము, కల్దీయుల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము. నీవు మృదువని అయినను, సుకుమారివైనను జనులు ఇక మీదట చెప్పరు. నీవు మృదువని అయినను, సుకుమారివని అయినను జనులు ఇక మీదట చెప్పరు. తిరుగటి దిమ్మలు తీసుకొని పిండి విసురుము, నీ ముసుకు పారవేయము, కాలి మీద జీరాడు వస్త్రము తీసివేయము, కాలి మీద బట్ట తీసి నదులు దాటుము. నీకొకయు తీసివేయబడును, నీకు కలిగిన యవమానము వెల్లడియగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. సైన్యములకు అధిపతియు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడనగు యెహోవా అని నా విమోచకునికి పేరు. కల్దీయుల కుమారి మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము, రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు. నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యము నా పవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించి తిని, నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ క్రాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. నేను సర్వదా దొరసాని అయి ఇందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి, వాటి ఫలమేమగునో మనసునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తిరాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను. నేను తప్ప మరి ఎవరును లేరు. నేను విధవరాలనై కూర్చుండు పుత్ర శోకము నేను చూడనని అనుకొనుచున్నదానా? ఈ మాట వినుము. ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను, అత్యధికమైన కర్ణ పిచాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను. ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి? నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను. కీడు నీ మీదికి వచ్చును, నీవు
మంత్రించి దాని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి అకస్మితముగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో, నీ విస్తారమైన యోచన వలన నీవు అలిసినావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదిరేమో ఆలోచించుము. వారు కొయ్యకాలు వలయనేరి అగ్ని వారిని కాల్చివేచున్నది. జ్వాల యొక్క బలము నుండి తమ్ము తాము తప్పించుకొనలేకయున్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోచున్నారు. నిన్ను రక్షించేవాడొకడైనను నుండడు. 48వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయంలో ఇజ్రాయేలు మూర్ఖ స్వభావమును దేవుడు వారికి తెలియజేసి తన ప్రవచనములు వారికి తెలపడం గురించి, మరియు 12వ వచనం నుంచి అనుసరణ కలవారు ఉండాలని దేవుడు వారికి బోధించడము. ఈ యొక్క సంగతులను మనము 48వ అధ్యాయంలో మనము చదువుకుంటాము. యాకోబు వంశస్థులై ఇజ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యూదా జనములలో నుండి బయలుదేరి వచ్చిన వారై, యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు, ఇజ్రాయేలు దేవుని నామమును స్మరించుచు, నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. వారు మేము పరిశుద్ధ స్థలమును పేరు పెట్టుకొని ఇజ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు, సైన్యముల అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసి తిని ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరెను. నేను వాటిని ప్రకటించి తిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను నెరిగియుండి నా విగ్రహము ఈ కార్యములను జరిగించననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీని నియమించననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసి తిని అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించి తిని నీవు ఆ సంగతి వినియున్నావు. ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. తెలియని మరుగైన కృత సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలమున సృష్టింపబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవే. అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండలేదు, అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకుంటువని నాకు తెలియను. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబెట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు,
ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇజ్రాయేలు, నా చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేనే మొదటివాడను, కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును. యెహోవా ప్రేమించువాడు, ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును. అతని బాహుబలము కల్దీయుల మీదికి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చువాడను. నేను అతని పిలిచి తిని, నేను అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరీలును నా యుద్ధకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడినవాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడగును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలను, నీ నీతి సముద్ర తరంగములను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. బబులోను నుండి బయలువెల్లుడి, కల్దీల దేశముల నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. భూదిగంతముల వరకు అది విడబడినట్లు దాన్ని ప్రకటించుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పిగొనలేదు. రాతి కొండల నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబుకజేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 49వ అధ్యాయంలో యూదులకు పంపబడిన క్రీస్తు వారిని గుర్చినటువంటి ఫిర్యాదు ఆయన చెబుతాడనమాట. 5వ వచనం నుంచి అతనిని అన్యజనుల యొద్దకు పంపడము, 13వ వచనం నుంచి తన జనుల మీద ఉన్నటువంటి శాశ్వత ప్రేమ గురించి మనము ఈ యొక్క అధ్యాయంలో మనము చదువుకుంటాము. మొదటి నుంచి 49వ అధ్యాయము. ద్వీపములారా, నా మాట వినుడి, దూరమునన్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగనే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. ఇజ్రాయేలు, నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వేయపరిచిన్నాననుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని.
నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకుడనయ్యుండి తన యుద్ధకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇజ్రాయేలు ఆయన యుద్ధకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇజ్రాయేలులో తప్పింపబడిన వారిని రక్షించినట్లు నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధన మగుటకై అన్యజనులకు వెలుగయుండినట్లు నిన్ను నియమించున్నాను. ఇజ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడనగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరనాలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములలో వారు మేయుదురు, చెట్లలోని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. నా పర్వతములన్నిటినీ త్రవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడను. చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సినీయుల దేశము నుండి వచ్చుచున్నారు. శ్రమ పొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా ఎరచేతి మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి, నీ కుమారులు త్వరపడుచున్నారు. నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలువెళ్ళుచున్నారు. కనులెత్తి నలుదిశలు చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకొందువు, పెళ్లి కుమార్తె ఒడ్డానము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నివాసులు విస్తరించినందున పాడైన నీ చెట్లను బీటి స్థలములను నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉందురు. నీవు సంతానహీరులానవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. అప్పుడు నీవు, నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగుచున్న పరదేశురాలనే కదా, వీరిని నా యందు కనినవాడెవడు, వీరిని పెంచినవాడెవడు, నేను ఒంటరి కత్తెనై విడవబడితిని, వీరు ఎక్కడనే ఉండిరి అని నీ మనసులో నీవనుకొందువు. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను జనుల తట్టు నా చేయి ఎత్తుచున్నాను,
జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు. నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్లసొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగూ సెలవిచ్చినాడు. బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు. భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేదను. నీ పిల్లలను నేనే రక్షించేదను. యెహోవాయన్న నేనే నీకు రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరిచిన వారికి తమ స్వమాంసము తినిపించెదను. క్రొత్త ద్రాక్షరసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. 50వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయంలో యూదుల అపనమ్మకమును క్రీస్తు చూపించుచుండెను. మనిషి చేయు బలములో కాదు దేవునిలో ఆశ్రయించాలని బోధన మనం ఈ యొక్క అధ్యాయంలో చదువుకుందాము. మొదటి నుంచి 50వ అధ్యాయము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మను అమ్మివేసి తిని, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. నేను వచ్చినప్పుడు ఎవడను లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరమియ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురిచే అయిపోయేనా, విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవును, ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను, అలిసిన వాణిని మాటల చేత ఊరడించి జ్ఞానము నాకు కలగజేయినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టు వారిని నా వీపుకు అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మువేయి వారికి నీ అవమానపరచి వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయవాడు గనక నిన్ను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతివలే చేసుకుంటుని, నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆ సన్నుడై ఉన్నాడు, నాతో వాద్యమాడు వాడెవడు? మనము కూడుకొని వాద్యమాడుదము, నా ప్రతివాది ఎవడు? అతని నా ఎద్దకు రానిము. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయును, నా మీద నేరస్థాపన చేయవాడెవడు? వారందరూ వస్త్రము వలె పాతగిలిపోవుదురు, చిమ్మట వారిని తినివేయును. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకొని వారలారా, మీ అగ్నిజ్వాలలో నడువుడి. రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతి వలన మీకు కలుగుచున్నది మీరు వేదన గలవారై పండుకొనెదరు. ఇంత మట్టుకు ఈ దినమునకు యెహోవా వాక్యము సరి. ప్రేమైన దేవుని పిల్లలారా, మనము
ఈ యొక్క వాక్యమును గనక చూసుకున్నట్లయితే మనము చాలా కొత్త కొత్త విషయాలను, అనేక సంగతులను మనం తెలుసుకున్నాము. దేవుడు తన పిల్లల మీద ఎంత ప్రేమ కలిగినాడో, ఎన్నిసార్లు తన పిల్లలని ఆయన రక్షిస్తూ తన ప్రేమను కనపరుచుకుంటున్నాడో మనకు తెలుస్తున్నది. దేవుడే నిజమైన దేవుడని, విగ్రహములు వెట్టి అనియో అందులో ఏమీ లేదనియో మనకి ఇక్కడ తెలుస్తుంది. దేవుడు తానే సమస్తమును చక్కగా మన కొరకు చేసిననియో మనకు అర్థమవుతున్నది. కాబట్టి దేవుని యందు ఆసక్తి గలవారై, దేవుని యందు ప్రీతి గలవారై, ప్రేమతో ఆయన ఇచ్చినటువంటి వాక్యమును అర్థం చేసుకొని, దేవుని మనసును అర్థం చేసుకొని, భయభక్తులతో దేవుని కట్టడలను అనుసరించి బ్రతకాలని నేను కోరుచున్నాను. ఇలాగే ప్రతిరోజు దేవుని వాక్యము చదువుకొనుచు అనేక సంగతులను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఒక సమయంలో మనం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. ఇదిగో దేవ, విన వాక్యమును మేము అర్థం చేసుకుని తండ్రి అనేక సంగతులను తెలుసుకునేలాగిన సహాయం చేయండి. మీకు ఇష్టమైన పిల్లలుగా మేము బ్రతకడానికి సాయం చేయండి తండ్రి. ఎంతమంది అయితే ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, మా జిల్లాలో, మా ఊరిలో తండ్రి, ఇంకా అనేక ప్రాంతములలో, ఇంకా ఈ ప్రపంచ నలుమూలల తండ్రి, ఎంతమంది అయితే ఒక రోగముతో, కరోనా రోగముతో బాధపడుచున్నారో వారందరికీ స్వస్థత కలగజేయండి. వారందరిని రక్షించండి తండ్రి. మీ యొక్క మహిమను తండ్రి వారికి కనపరచండి. వారందరి హృదయాలను మార్చండి. వారి కఠినమైన హృదయాలను తీసివేసి మెత్తైన హృదయాలను ఇచ్చి తండ్రి మీ యందు భయభక్తులు కలిగి మీ యొక్క మహిమను అర్థం చేసుకునేలా సహాయం చేయండి. మీరే నిజమైన దేవుడని వాళ్ళు తెలుసుకున్నట్లు వారి మనోనేత్రములు తెరవమని మా ప్రార్థన ఎంతయు తండ్రి. మీరు విని మాకు ప్రతిఫలము దయచేయాలని క్రీస్తు నామంలో బ్రతిమాలు పెట్టుకునిచున్నాం తండ్రి. ఆమెన్. వన్స్ అగైన్ గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.